హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిలావణ్య. మీరు ఎప్పుడైనా కొఫ్తా తిన్నారా? తినకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మస్ట్ ట్రై అండి. ఎంత టేస్ట్ బాగుంటుందంటే అసలు మాటల్లో చెప్పలేము. డిఫరెంట్ టేస్ట్. అండ్ ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఒకసారి తినండి. మీరు దీనికి మాత్రం అస్సలు మర్చిపోలేరు. ఒక క్యాబేజీని అయితే ఈ విధంగానైతే తురిమేసుకోవాలి. మొత్తం చూడండి ఎంత సన్నగా తురిమేసుకున్నానో. ఇప్పుడు ఇది తురుముకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి. దీంట్లో ఓ రెండు పచ్చిమిర్చిని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం కారం వేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ 2 చెంచాలు అయితే శనగపిండిని వేసుకోవాలి. 1 చెంచా బియ్యపిండిని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీరను వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. దీంట్లో నీళ్ళు అస్సలే పట్టవు, నీళ్ళు లేకుండా. ఇప్పుడు దీనికి క్యాబేజీకున్న వాటరే సరిపోతుంది, అసలు నీళ్ళు ఒక్క చుక్క కూడా పట్టదు. చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి, లడ్డులాగా. సైజు మన ఇష్టం, ఎట్లాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నింటినీ చేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కోఫ్తాస్ని అయితే అందులో వేసేయాలి. వేయగానే మనం చెంచా కానీ ఏది పెట్టి మాత్రం దాన్ని ఏమనకూడదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా అంటే అలా బాగా ఫ్రై అయ్యి టర్న్ అవుతాయి, లేదంటే మొత్తం ఇచ్చుకుపోతాయి. చూడండి ఎంత బాగా కలర్ అయింది కదా. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఈ విధంగా అయితే ఉన్న కోఫ్తాస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా తింటే కూడా చాలా బాగుంటాయి, పిల్లలకి అట్లా ఇలా కూడా పెట్టచ్చు, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక బాండీలో మనం ఇప్పుడు ఏదైతే ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ వేసాను. 1 బిర్యానీకి 3 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం సాజీరా వేసేసుకొని, 1 చిన్న సైజ్ ఆనియన్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే టమాటో పూరి, ఇవి 2 టమాటోస్, దాని పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే ధనియాల పొడి, కారం, అలాగే గరం మసాలా, కస్తూరి మెత్తి. కస్తూరి మెత్తి తప్పకుండా వేయాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మసాలా ఫ్రై అయిందంటే ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు దీంట్లోనే ఇంట్లో చేసుకున్న పెరుగు, ఇది అంటే ఎక్కువ పుల్లగా ఉండని పెరుగు ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు 1-2 స్పూన్ల పెరుగుని అయితే వేసుకున్నాను. ఎక్కువ పుల్లగా ఉండద్దు పెరుగు, లేదంటే టేస్ట్ అంతా బాగారాదు. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఆయిల్ కొంచెం సెపరేట్ అయిన తర్వాత మనకు కొన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఆ వాటర్ ఏం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, వేసుకోగానే కోఫ్తాలు అనేటివి వేస్తే వాటర్ అనేటివి బాగా పడుతుంది కోఫ్తాలకి, మసాలాలు అన్నవి. ఇప్పుడు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 1-5 నిమిషాలు ఉడికించామంటే కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే నిజంగా బాగుంటుందండి, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడమే, డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలాంటి కోఫ్తాస్ వీడియోస్ నేను ఇంకా చేస్తూ ఉంటాను నా ఛానల్లో. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టండి, అలాగే ఒక కామెంట్ కుదిరితే మాత్రం కామెంట్ ఖచ్చితంగా చేయండి. చపాతీకి కానీ రైస్కి కానీ దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ప్లీజ్.